ఎడమ మోచేతిని కింద పెట్టేసి ఇప్పుడు మనము కుడి చేతిని ముందుకు చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. దీని తర్వాత ఆ చేతిని మనము పైకి తీసుకెళ్ళాలి. ఛాతిని ఓపెన్ చేయండి. వీపు నడుము దగ్గర పెట్టాలి. ఇప్పుడు ఆ తలని కుడి మోకాలు దగ్గరికి తీసుకెళ్ళండి. మోకాలు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మన ఎడమ మోచేయిని ఇంకా ముందుకు పుష్ చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. షోల్డర్స్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. చిన్న చిన్నగా ఉన్న ఈ స్ట్రెచెస్ మన శరీరంలో చాలా మార్పులను తీసుకొస్తాయి. ఇలా కౌంటర్ చేయడం వలన షోల్డర్ మజిల్స్, అలాగే మెడ భాగంలో ఉన్న కండరాలు, అలాగే వీపు భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్డ్గా అవుతాయి.